அன்னைக்கோ அன்னை மீர்கள் என்னை முனிவது நீர், என்னை முனிவது நீர். நங்கள் கோலத் திருக்குறுங்குடி நம்பியை கோலத் திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின், கோலத் திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின், சங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்றினோடும் செங்கனிவாய் ஒன்றினோடும் செல்கின்றது என் நெஞ்சமே. செங்கனிவாய் ஒன்றினோடும் செல்கின்றது என் நெஞ்சமே. ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீவேங்கடாச்சலாதீசம் ஸ்ரீயாத்யாசிதவக்ஷசம் ஸ்ரிதசேதனமந்தாரம் శ్రీనివాసమహం భజే. తిరువాయిమొళి దీనిలో ఈరోజున మనం 5వ శతకంలోని 5వ దశకంలో 1వ పాశురాన్ని అనుసంధానం చేసుకుందాం. క్రిందది తిరువాయిమొళిలో అంటే 4లో శ్రీ నమ్మాళ్వార్లు ఆ భగవంతుని యొక్క విరహాన్ని అనుభవించి మూర్ఛపోయారు. సూర్యోదయమైంది. ఆ సూర్యోదయం అయిన తర్వాత మూర్ఛ వదిలి స్వస్థులయ్యారు. కళ్ళు విప్పార చూస్తే అక్కడ ఒక దివ్యక్షేత్రం కనపడింది, వైష్ణవ క్షేత్రం. దాని పేరే తిరుకురుంగుడి. అద్భుతమైనటువంటి దివ్యదేశం. అక్కడ వామనస్వామి ఆవిర్భవించినటువంటి క్షేత్రం అది. ఆ తిరుకురుంగుడిలో ఉన్నటువంటి అంటే కురుంగుడి గురువు గారికి అనుగ్రహించబడినటువంటి గురుగ్రహాన్ని ఇక్కడ అనుగ్రహించబడ్డాడు అన్నమాట ఆయన. అందువల్ల గురుంగుడి, తిరుకురుంగుడి అని అంటారు. ఆ కురుంగుడిలో ఒక్కసారి కళ్ళు తెరిచి చూశారట. అక్కడ ఉన్న స్వామి వామనుడు కనపడ్డాడు. ఈ తిరుకురుంగుడి ఎక్కడ ఉంటుంది? తమిళనాడులో మనం నవ తిరుపతులు అని చాలా ప్రసిద్ధం. ఆ ప్రాంతం తిరునల్వేలి జిల్లా. శ్రీవైకుంఠం అనేటువంటి ఒక దివ్యదేశానికి 7 కిలోమీటర్ల దూరంలో ఈ తిరుకురుంగుడి అనేది ఉన్నది. భాగవతోత్తములారా, తప్పకుండా మీరు దక్షిణాసియా యాత్ర చేసినప్పుడు ఈ తిరుకురుంగుడి అనే దివ్యదేశాన్ని సేవించండి. ఇది మనకు కొరత కాదు. ఆముక్తమాల్యద వ్రాసినటువంటి శ్రీకృష్ణదేవరాయల వారు ఈ తిరుకురుంగుడి వైభవాన్ని చక్కగా పంచమాశ్వాసంలో మాలదాసరి వృత్తాంతం దగ్గర మనకు తెలియజేశారు. ఈ తిరుకురుంగుడిలో ఉన్నటువంటి స్వామి వామనుడు. ఆ క్షేత్రానికి సంబంధించిన ఒక చిన్న ఐతిహ్యాన్ని కూడా ఇక్కడ చెప్పుకుందాం. దానికి దగ్గరలో నంబాడువాన్ అని పరమ భాగవతోత్తముడు ఉండేవాడు. ఆ నంబాడువాన్ అనేటువంటి వాడు కైశిక రాగంతో స్వామివారికి రకరకాల కీర్తనలు చేసేవాడు. ఒకనాడు ఆ ద్వాదశి నాడు ఈయన వద్దాము అని అనుకుంటే ఒక బ్రహ్మరాక్షసి మధ్యలో పట్టుకున్నాడు. వాడు ఎంతకీ వదలనంటాడు. ఆ బ్రహ్మరాక్షసికి కోసం ఈ నంబాడువాన్ అనేటువంటి మహాభాగవతుడు ఒట్టు పెట్టుకున్నాడు. ఈ తప్పు చేస్తే ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది, నేను నీ దగ్గరికి మళ్ళీ తిరిగి రాకపోతే అని. అయినా వాడు వదలడం లేదు. అబద్ధం చెప్తే ఎంత పాపం వస్తుందో అంత పాపం వస్తుంది అంటే ఆ బ్రహ్మరాక్షసి ఎంతకీ వదలడం లేదు. చివరిగా రకరకాల ఓట్లు పెట్టుకొని దేనికి స్పందించకపోతే ఒకటే చెప్తున్నాడు, ఎవరైతే శ్రీమన్నారాయణ్ణి పూజిస్తూ ఆ శ్రీమన్నారాయణునితో ఇతర దైవములన్నీ సమానములని గనక చెప్పినట్లయితే ఎంత పాపం వస్తుందో అంత పాపానికి ఒడిగట్టిన వాడినవుతాను, ఈ మాట నమ్ము అంటే ఆ బ్రహ్మరాక్షసి ఒప్పుకుని ఇతన్ని పంపిస్తాడు. ఇతను వెళతాడు. చివరిసారిగా అక్కడ కీర్తన పాడుతాడు. ఆ దేవాలయం వెళ్ళడానికి లోపలికి ఈయనకు అర్హత లేదనేటువంటి పద్ధతిలో ఉన్నారప్పుడు, కానీ భగవంతుడు ఇతని యొక్క భక్తి వైలక్షణ్యాన్ని చూసి ధ్వజస్తంభాన్ని పక్కకు జరిపేశాడు. ధ్వజస్తంభం ఇప్పటికి కూడా ఆ క్షేత్రంలో పరమాత్మకు ఎదురుగా ఉండదు, పక్కగా ఉంటుంది. ఆ నంబాడువాన్ పాడారు, స్వామి ప్రత్యక్షమయ్యారు. పరమపదమిస్తా అంటే కూడా వద్దు వద్దు స్వామి, నేను బ్రహ్మరాక్షసికి మాట ఇచ్చి వచ్చానని పరుగు పరుగున వచ్చాడు. బ్రహ్మరాక్షసిని తినమంటాడు. ఆ బ్రహ్మరాక్షసి అంటుంది, అబ్బాబ్బాబ్బా మాటకు కట్టుబడినటువంటి వాడు ఓ మహావిష్ణు భక్తుడా, నిన్ను నేను ఎలా తింటాను, నువ్వు పరమభాగవతుడువయ్యా అని అతని చుట్టూ ప్రదక్షిణం చేసి, ఈరోజు నువ్వు ఎంతో పుణ్యాన్ని సంపాదించుకున్నావు కదా, ఆ పుణ్యాన్ని వయ్యా నాకు బ్రహ్మరాక్షసి రూపం పోతుంది అన్నాడు. అంటే అతనంటాడు, పుణ్యం కోసం నేను పాడానా, నాకు అసలు పుణ్యం ఉందో తెలియదు, ఏమీ తెలియదు అంటాడు. పోనీ నీ జీవితకాలంలో సగభాగం ఇవ్వయ్యా పాటలు పాడిన పుణ్యం, అది కూడా కాదంటాడు. పోనీ ఈరోజు పాడేవు కదా ఆ పాటల యొక్క ఫలితం నాకు ఇమ్మంటాడు. స్వామి ఇవ్వడానికి నేనెవరు, పుచ్చుకోవడానికి నువ్వెవరు అయ్యా, అంతా నారాయణుని యొక్క హృదయం ప్రకారం జరుగుతోంది, ఆ శ్రీహరి దయ ఉంటే నీకు ఈ బ్రహ్మరాక్షసి రూపం పోతుంది అని ఒక్క మాట అన్నాడు. ఆ మాట అనడంతోనే ఇతని బ్రహ్మరాక్షసి రూపం పోయి అతడు గొప్ప మేధావిగా సోమశర్మ అనే బ్రాహ్మణోత్తముడుగా ప్రకాశిస్తాడు ఆ బ్రహ్మరాక్షసి. చూశారా భాగవతోత్తములారా, ఒక భాగవతుని యొక్క మాటకు ఎంత కట్టుబడి ఉంటాడో పరమాత్మ. అటువంటి పరమాత్మ వేంచేసి ఉన్నటువంటి స్థలమే ఈ తిరుకురుంగుడి. ఈ గుడిలో ఉన్నటువంటి స్వామిని నమ్మాళ్వార్లు చూశారట. ఎందుకంటే నమ్మాళ్వార్లు కూడా ఈ స్వామి అనుగ్రహంతో పుట్టినవారేట వీరి తల్లిదండ్రులకి. కాబట్టి ఈ క్షేత్రాన్ని ఒకసారి స్మరణ చేస్తూ చెప్తున్నారు, ఎంగనేయో అన్నమీర్ఘాళ్ ఎన్నై మునివదు నీర్ నంగల్ కోలా తిరుకురుంగుడి నంబియై நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்னினோடும் செல்கின்னது என் நெஞ்சமே. ఇది పాశురం. ఆళ్వార్లు అక్కడ ఉన్న స్వామితో పాడుతున్నారు. ఏమంటున్నారు, అన్నమీర్ఘాళ్ ఓ అమ్మలారా, అక్కడున్న వాళ్ళతో చెప్తున్నారు, ఎన్నై మీరు నీర్ ఎన్నై మనివద్ నన్ను తిట్టకండి, నన్ను అనవసరంగా కోపగించుకుంటున్నారు, మీ మాట నేను వింటలేదని. ఎంగనేయో ఎందుకమ్మా నన్ను ఇలా మీరు దూషిస్తున్నారు, ఎందుకంటే నేను నంగల్ తిరుక్కోళ తిరుక్కురుంగుడి నంబి అయినాన్ కండపిన్ మన అతి సుందరమైనటువంటి తిరుక్కురుంగుడి నంబిని సేవించిన తరువాత నా మనస్సు అక్కడే ఉండిపోయింది. ఇది మీరు తెలుసుకోరు, మీకు ఈ అనుభవం లేదు, కాబట్టి మీరు నన్ను ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారా. అక్కడ ఉన్న స్వామి శంగినోడు శ్రీపాంచజన్యంతోనూ నేమియోడు శ్రీ సుదర్శన ఆళ్వార్లతోనూ తామరై కణ్గళోడు విశాలమైనటువంటి నేత్రాలతోనూ శంగనివాయ్ ఒన్నినోడు ఎర్రని దొండపండు లాంటి అధరంతోనూ సెల్గిన్నదు ఆయనది నేను దర్శించుకున్నాను. కాబట్టే ఎన్ నిజమే నా మనస్సు అక్కడ నుంచి అక్కడే ఉండిపోయింది, అక్కడే సంచరిస్తోంది, మీరు నన్ను ఎందుకు ఈ విధంగా మాట్లాడతారు అని ఆళ్వార్ నాయకి చెబుతోందన్నమాట. అతి సుందరమైనటువంటి ఈ తిరుక్కురుంగుడి నంబి సేవించగానే నా మనసు శంఖ చక్ర దివ్య కాంతులో ఈనేటువంటి ఆయన దగ్గరే ఉండిపోయింది. ఎందుకు నన్ను అనవసరంగా మీరు ఈ విధంగా తిడుతున్నారు, మీరు ఎన్ని తిట్టినా నా మనసు అక్కడి నుంచి ఇది రావడం లేదు. అపూర్వవత్ విస్మయమాదదానయా, స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహం అపూర్వమైనటువంటిది, ఆశ్చర్యకరమైనటువంటిది కదా, దాన్నే చూస్తూ ఉన్నాను అని ఇక్కడ వ్యాఖ్యానంలో పెద్దలు కటాక్షిస్తున్నారు. ఆశ్రితరై కాతూటు ఆయుధ పూర్తి అయ్యుం, ఆ తిరుక్కురుంగుడి నంబిలో ఉన్నటువంటి ఏమిటంటే ఆశ్రితులందరినీ రక్షించడం కోసం మంచి దివ్యాయుధాలు ధరించి ఉన్నారు. పరత్వ ప్రకాశమాన పరిష్కార ప్రకారత్తయ్యం, పరత్వాన్ని ఏదైతే ఉందో శ్రీ అప్పతియాయ్ శ్రీ వైకుంఠ నికేతనుమాయ్ అన్నట్లుగా ఆయన పరత్వ సూచనాన్ని తెలియచేసేటట్లుగా ఆ కిరీటాదులు శంఖచక్రాలు ఉన్నాయి. అతిశయత భోగ్యమాన ముఖావయవ శోభయం, ఆయన ముఖం ఎలా ఉంది, ఎంతసేపు సేవించినా తనివి తీరనటువంటి ముఖముటండి. ఆ స్వామిని చూస్తూ ముఖావయవ అవయవతోడు కేవలం ముఖమేనా, అవయవాలు కూడా అలాగే ఉన్నాయి. కణ్పాదం కై కమలం అంటారు ఆళ్వార్లు. ఆ కళ్ళు కానీ, ఆ పాదాలు కానీ, ఆ చేతులు కానీ, ఆ స్వామి యొక్క తిరుగుదరం కానీ అన్నీ ఆ విధంగా భుజవైలక్షణ్యం తేజోమయమాయ్, గొప్ప తేజస్సుతో ఉన్నాయి. ఉత్తుంగమాన దివ్య విగ్రహత్తయ్యం, స్వామి వేయించేసినటువంటి ఆ దివ్య మంగళ విగ్రహం చాలా పెద్దదిగా ఉన్నది. సర్వావయవ సౌందర్యత్తయ్యం, సమస్త అవయవాల్లో కూడా సౌందర్యం ఉట్టిపడుతూ ఉన్నటువంటి పెరుమాళ్ళు ఈ తిరుక్కురుంగుడి నంబి. కాబట్టి ఈయన్ని చూసేసరికి నా మనస్సు అక్కడే ఆగిపోయింది. భాగవతోత్తములారా, ఆ దాసరికి మోక్షం ఇచ్చినటువంటి స్థలం కదా, దీనిని చూసినప్పటి నుంచి నా మనస్సు ఇక్కడే ఉన్నది అని ఈ పాశురంలో వైభవంగా ఆళ్వార్లు నా మనస్సు ఇక్కడే ఉండిపోయి. ఇమాం అసితకేశాంతాం శతపత్ర నిభేక్షణాం సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యధితం మనః. ఆంజనేయ స్వామి వారికి ఎంతో బాధ అనిపించిందంటే సీతమ్మను చూసి, ఎన్నో సుఖాలు కలిగేవలసినటువంటి ఆమె ఇక్కడ ఈ అశోకవనంలో ఇలా ఉందేమిటి అని మమ అపి దుఃఖితం మనః. ఈ బ్రహ్మచారి, ఘోటక బ్రహ్మచారి అయిన ఈ ఆంజనేయుడికి కూడా ఆమెను చూస్తే గుండె పగిలిపోయేంత దుఃఖం వచ్చింది అని ఆళ్వారు నాయకి పడుతూ ఉన్నటువంటి బాధను చూసి మనకి కూడా అలాగే అనిపిస్తోందే అంటూ ఈనాడు ఈ ఆళ్వారు నాయకి తమ తల్లులందరికీ చెప్తున్నారు. ఎందుకనో నువ్వు బాధపడక్కర్లేదు, ఇలా జరిగింది, రాత్రంతా నేను భగవద్విరహాన్ని అనుభవించి అనుభవించి సూర్యోదయ అనంతరం మూర్ఛను పోగొట్టుకొని స్వస్థురాలై ఇదిగో ఈ తిరుక్కురుంగుడి నంబి సౌందర్య సౌగంధ్య సమస్త కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ఆస్వాదించి అత్యంత అభినివేశంతో ఉండగా బంధువులంతా చూచారు. ఆ ఆళ్వార్ నాయకి అని ఆక్షేపాలతో మాట్లాడితే దానికి బదులుగా చెప్పినటువంటిదే ఈ పాశురము అని మీరు కోపగించకండి అని హెచ్చరిస్తూ ఉన్నటువంటి పాశురం మనందరికీ కూడా ఎంతో రక్షాన్ని కలగజేస్తుంది. ఒకసారి పాశురాన్ని మళ్ళీ అనుసంధానం చేసుకుందాం. ఎంగనేయో అన్నమీర్ఘాల్ ఎన్నై మునివదు నీర్ నంగల్ కోలా తిరుక్కురుంగుడి నంబిயை நான் கண்ட பின் செங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்னினோடும் செல்கின்றது என் நெஞ்சமே. ஆழ்வார் திருவடிகளே சரணம். எங்கனேயோ அன்னை மீர்காள் என்னை முனிவது நீர், என்னை முனிவது நீர் நங்கள் கோலத் திருக்குறுங்குடி நம்பியை கோலத் திருக்குறுங்குடி நம்பியை நான் கண்ட பின் கோலத் திருக்குறுங்குடி நம்பியை நான் கண்டபின் சங்கினோடும் நேமியோடும் தாமரை கண்களோடும் செங்கனிவாய் ஒன்றினோடும் செங்கனிவாய் ஒன்றினோடும் செல்கின்றது என் நெஞ்சமே. செங்கனிவாய் ஒன்றினோடும் செல்கின்றது என் நெஞ்சமே. ஆழ்வார் திருவடிகளே சரணம்.